హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా మీరు కొన్ని ఫొటోస్ని, మీరు కూడా మీ పాత ఫొటోస్ని, అంతగా మంచి క్వాలిటీ లేని ఫొటోస్ని ఇంత అందంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అంటే దానికి ఒక యాప్ అయితే అందుబాటులో ఉంది. ఆ యాప్ పేరు రిమిని. ఈ యాప్ని యూజ్ చేసి మీరు ఇక్కడ చూపించిందే కాదు, దీనికన్నా ఇంకా మించి చాలా ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి, మీ ఫొటోస్ని అందంగా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు చాలా అంటే చాలా ఉపయోగపడే ఒక మంచి యాప్ ఇది, దీని గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దండి. వీటన్నిటికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మీకు ఉపయోగపడే మరిన్ని మంచి వీడియోస్ని మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం చూద్దాం మన పాత ఫొటోస్ని ఇంతే అందంగా ఎలా తయారు చేసుకోవాలి అనేసి. సో ఫ్రెండ్స్, మీరు దీనికోసం ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ పేరు వచ్చేసి యాప్ పేరు రీమినీ. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్లో డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు మెయిల్ ఐడి కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ అకౌంట్ కానీ యూజ్ చేసి మీరు ఇక్కడ నుంచి లాగిన్ అయిపోవచ్చు. సో నేనైతే ఫేస్బుక్తో ఇక్కడ లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత మనకు లోఫల్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ రీమిని అనే యాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడే మీరు మీ ఫొటోస్ని ఎంత అందంగా కావాలంటే అంత అందంగా చేసుకునేదానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు వన్ బై వన్ చెప్తూ వస్తాను, చూడండి. ఎన్హాన్స్ ఉంది, ఎన్హాన్స్ ప్లస్ ఉంది, వీడియో ఎన్హాన్స్ ఉంది, పెయింట్, పోర్ట్రియేటు, అలాగే దాని తర్వాత మోర్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడైతే మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి మీ ఫోటోని చాలా అంటే చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు ఈ ఎన్హాన్స్ అనేది ఎలా పనిచేస్తుంది అనేసి ఓపెన్ చేసి చూపిస్తాను. దీన్ని ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ ఎన్హాన్స్ అనే బటన్ మీరు యూజ్ చేస్తే మీ ఫోటో ఎలా అవుతుంది అనేసి అనేదానికి ఇక్కడ ఉదాహరణ చూపిస్తున్నా, చూడండి. సో మీ ఫోటో ఇలా ఉంటే ఎన్హాన్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది చూడండి, ఎంత క్లారిటీగా వస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఒక ఫోటో, నా ఫోటోని మీకు ఒకటి తీసుకొని చూపిస్తాను చూడండి. దీనికోసం మీరు యూస్ ఇట్ అన్న దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ వీళ్ళు మీ గ్యాలరీని, ఫొటోస్ని అలో చేయమని చెప్పి అడుగుతోంది. సో దీన్ని అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏదన్నా మీకు కావాల్సిన ఫోటోని చూస్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఒక ఫోటోని ఇక్కడ చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకున్న తర్వాత మీకు సైడ్లో ఇది క్రాప్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే ఫోటోని మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సెట్ చేసి పెట్టుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ ఓకే బటన్ పైన ప్రెస్ చేసింది. మధ్యలో మీకు రెడ్ బటన్ చూసి కనిపిస్తుంది చూడండి, దీన్ని ఓకే చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఈ క్రో ఈ మన ఫోటో అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫోటో ఎలా వచ్చిందనేసి ఒకసారి చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఎన్హాన్స్ అవ్వకముందు ఎలా ఉంది, ఎన్హాన్స్ అయిన తర్వాత ఎలా ఉంది అనేసి అంటే చాలా చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో మీకు నా ఫేస్ దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే ఇలా ఉంది. దీన్ని ఎన్హాన్స్ తర్వాత చూస్తే డీటెయిల్స్ చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుంది. డీటెయిల్డ్ మీ పాత పాడైపోయిన ఫోటో కానీ, లేకపోతే ఈ కలరింగ్ లేని ఫోటో కానీ, లేకపోతే చాలా డల్గా ఉన్న ఫోటో కానీ, లో క్వాలిటీలో ఉన్న ఫోటో కానీ, ఇటువంటివన్నీ ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా ఎన్హాన్స్ చేసుకొని చాలా చాలా సూపర్ ఫోటోగా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షను. దీన్ని ఓకే చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి మీ గ్యాలరీలోకి, ఆప్షన్ పైన ప్రెస్ చేసి. సో ఈ విధంగా ఇది మీ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ చేసుకునేయచ్చు. చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వస్తే ఇక్కడ నెక్స్ట్ ఎన్హాన్స్ ప్రో అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఏంటి అంటే మనము ఈ యాప్ యూజ్ చేసేటప్పుడు మనకు మధ్యలో యాడ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలా యాడ్స్ మీకు రాకుండా ఉండాలి అంటే మీరు ఈ ప్రో మోడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికైతే డబ్బు ఖర్చు అవుతుంది, మీరు కావాలంటే దాన్ని కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత వీడియో ఎన్హాన్స్ ఉంది. మనం ఫొటోస్ని ఏ విధంగా అయితే ఎన్హాన్స్ చేస్తామో వీడియోను కూడా అదే విధంగా ఎన్హాన్స్ చేసుకొని ఇక్కడ నుంచి చాలా సూపర్గా తయారు చేసుకోవచ్చు. ఇది చేయాలంటే మీకు కొంచెం టైం పడుతుంది. మీరు వీడియో గురించి నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను అప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఫోటోల గురించి చెప్తున్నాను, మీరు కావాలంటే ట్రై చేయండి. దాని తర్వాత ఇక్కడ పెయింట్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని తీసుకున్నారంటే ఇది కూడా చాలా మంచి ఆప్షన్. ఇది ఎలా యూస్ అవుతుంది అనేసి నేను మీకు ఒకసారి చూపిస్తాను. దీనికి కూడా మీరు యూస్ ఇట్ పైన ప్రెస్ చేసి మీ గ్యాలరీలో నుంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోని తీసుకున్నాను. దీన్ని క్రాప్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు కావాలంటే క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత
ఇక్కడ రెడ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ఇది ప్రాసెస్ అవుతోంది. సో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు బిఫోర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఈ పెయింట్ అనేది అయిన తర్వాత చూసుకుంటే, ఫ్రెండ్స్ బిఫోర్ మనకి ఇలా ఉంది, ఆఫ్టర్ ఇలా ఉంది. నేను మీకు ఫేక్స్ దగ్గరగా పెట్టి చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బిఫోర్ ఇలా ఉంది, ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఇలా ఉంటుందన్నమాట. మీరు ఫుల్ ఇమేజ్ చూసుకున్నా కూడా సరే, బ్యాక్లో ఉన్నటువంటి కలర్ అంతా కూడా చాలా చాలా చేంజ్ అయిపోతుంది, చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో ఇదైతే మీకు ఇంకొక ఆప్షన్, దీన్ని మీరు యూజ్ చేసుకొని మంచి ఫొటోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మీరు ఇక్కడి నుంచి మీ యాప్ మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకునేసేయండి. దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకా చాలా చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి మీకు. పోర్ట్రియేట్ కానీ, ఫేస్ యానిమేషన్ కానీ, స్కెచ్ కానీ, డీ స్క్రాచ్ కానీ, రేట్రో కానీ, కలరైజ్ కానీ, ఆయిల్ పెయింటింగ్ కానీ, మాంగా బ్లీచ్ కానీ, బ్లింక్ కానీ, డ్రామీ, డిస్కవర్, ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయండి. సేమ్ మీరు ఏదైతే గ్యాలరీలో నుంచి ఒక మొబైల్ ఒక ఫోటోని తీసుకొని ఇక్కడికి వచ్చి మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్లో పెట్టుకొని మీరు ఫోటోని ట్రై చేసినట్లయితే చాలా చాలా సూపర్గా వస్తాయి. ఒక కలరైజ్ అనే ఒక ఆప్షన్ మీకు చూపిస్తాను చూడండి. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే, మీ పాత ఫొటోస్ ఏవైతే ఉంటాయో, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పాత ఫొటోస్ ఉంటాయో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, వాటిని కలర్గా చేసుకోవచ్చు. అది చేస్తే ఎలా ఉంటుందనేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ గ్యాలరీ నుంచి ఒక పాత ఫోటో తీసుకుంటాను. సో నేనైతే ఇప్పుడు ఈ ఫోటోని తీసుకున్నాను. ఫోటోని తీసుకున్న తర్వాత దీన్ని క్రాప్ చేసుకోవాలంటే మనం ఇంతకుముందు చూసినట్లు అదేవిధంగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ టిక్ మార్క్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది మనకు ప్రాసెస్ అయితే జరుగుతోంది. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేసి ఒకసారి చూద్దాము. సో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నాకు చాలా చాలా నచ్చిన ఒక ఎఫెక్టు. మనకు ముందు మన ఫోటో అనేది ఇలా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఎక్సలెంట్గా ఉంది ఫోటో, చాలా చాలా బాగా డీప్గా, అంటే మనం ఎప్పుడో పాతకాలం నాటి ఫొటోస్ను కూడా ఇక్కడ తీసుకోవచ్చు. కలరైజ్ చేసినట్లయితే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇటువంటి ఫొటోసు. మనకంటే ఇప్పుడు కలర్ ఫొటోస్ ఇప్పుడు ఉన్నాయి, కానీ అప్పట్లో మన కలర్ ఫొటోస్ లేవు. కానీ మనం ఈ ఆప్షన్ని యూజ్ చేసి మన పాత ఫొటోస్ని ఈ విధంగా కలర్ ఫొటోస్గా మార్చి మన ఫోన్లో సేవ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ ఫ్రెండ్స్. దీని తర్వాత మీరు ఇక్కడ ఇంకొక మంచి ఆప్షన్ చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు ఫేస్ యానిమేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీని కనుక మీరు చూసినట్లయితే, మీరు ఒక ఫోటోని తీసుకొని చూసినట్లయితే మీ ఫోటో ఇక్కడ మీకు మాట్లాడినట్టుగా ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చి మీరు చేసుకోవచ్చు ఈ ఫేస్ యానిమేషన్ ద్వారా. అలాగే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లింక్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే, ఈ బ్లింక్ ఆప్షన్ ద్వారా మీరు మీ ఫోటోని యూజ్ చేసి మీ ఐస్ బ్లింక్ అయినట్టు చేసుకొని గిఫ్ట్ లాగా చేసి దీన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకా ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి ఆప్షన్స్, ఆయిల్ పెయింటింగ్, దీన్ని కూడా మీరు చాలా సూపర్గా చేసుకోవచ్చు. మీ ఫోటోని ఈ విధంగా ఆయిల్ పెయింట్ లాగా చేసి యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ మీరు ఓపెన్ చేసి వన్ బై వన్ మీ ఫొటోస్ని యూజ్ చేసి ట్రై చేసి చాలా మంచి మంచి ఫొటోస్ని క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా థ్రిల్ అవుతారు ఇటువంటి ఫొటోస్ చూసి నువ్వు ఎలా చేసావు అనేసి. సో దానికే ఈ యాప్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. రిమిని అనే యాప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. మీరు కూడా యూజ్ చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటి అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియో, మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.